మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, పిన్నెల్లి కోసం ఇటు పోలీసులు ఉదయం నుంచి కూడా గాలిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో మకాయం వేసిన పిన్నెల్లి పట్టుకునేందుకు ఇవాళ ఉదయంకి మా ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. అతన్ని వేటాడుతున్న సమయంలో చివరికి ఇస్నాపూర్ వద్ద పోలీసులు ఆంధ్ర పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని అక్కడి నుంచి పిన్నెల్లి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత డ్రైవర్ తర్వాత వెహికల్ ని వదిలిపెట్టి అతను ఒంటరిగా పిన్నెల్లి వెళ్లిపోయినట్టుగా ఉన్న సమాచారం. అయితే ఇప్పటికే ఆంధ్రతో పాటుగా కర్ణాటక మహారాష్ట్ర పోలీసులను కూడా ఇటు తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేయడం జరిగింది. దాంతో పాటుగా అటు ఆంధ్ర పోలీసులు అప్రమత్తం చేశారు, పిన్నెల్లి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే పిన్నెల్లి జస్ట్ మిస్ అంటే ఇస్నాపూర్ వద్ద డ్రైవర్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇస్నాపూర్ వద్ద డ్రైవర్తో పాటు కారును కూడా అదుపులో తీసుకున్నారు. అయితే పిన్నెల్లి అంతకన్నా ముందు ఒక అరగంట ముందే అక్కడ డ్రైవర్ ని తర్వాత కారును వదిలేసి ఒంటరిగా వెళ్లిపోయినట్టు డ్రైవర్ చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇస్నాపూర్ వద్ద డ్రైవర్ ని అదుపులో తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర పోలీసులు అతన్ని తీసుకుని వెంట పెట్టుకుని అటు అయితే ముంబై సైడ్ అంటే ముంబై కావచ్చు, ఇటు కర్ణాటక వైపు బళ్ళారి వైపు కావచ్చు, అటు పోలీసులు రెండు గ్రూప్ గా విడిపోయి మొత్తంగా పిన్నెల్లి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పిన్నెల్లిని పట్టుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక రెండు బార్డర్ పోలీసులను కూడా అటు ఆంధ్ర తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ అన్ని చెక్ పోస్టులు కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా పిన్నెల్లి కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి ఆంధ్ర అటు మహారాష్ట్ర అటు కర్ణాటక పోలీసులు కూడా ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే పిన్నెల్లి సోదరుల కోసం ప్రత్యేకంగా మొత్తం నాలుగు బృందాలు హైదరాబాద్ రావడం జరిగింది. అయితే పిన్నెల్లి విదేశాలకు వెళ్లిపోతున్న ఒక అనుమానం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే లుకౌట్ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈవీఎం ని అంటే పోలింగ్ బూత్ లో ఈవీఎం ను ధ్వంసం చేయడం అనేది అత్యంత తీవ్రమైన చర్య. దీనికోసం కూడా అటు ఈసీ కావచ్చు అటు పోలీసులు కూడా దీనిపైన తీవ్రంగా స్పందించారు. దీనికి సంబంధించి మొత్తంగా 8 సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేసి పిన్నెల్లి సోదరుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఐపీసీ 143, 147, 448, 427, 353, 452, 120B, పీడీపీపీ చట్టం కింద 131, 135 మొత్తంగా 8 సెక్షన్ కింద పిన్నెల్లి సోదరి పైన సోదరిని పైన కేసు నమోదు చేసి పోలీసులు అయితే ఇప్పటికీ అతను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులకు జస్ట్ మిస్ అంటే ఒక అరగంట 20 నిమిషాల సమయంలోనే పిన్నెల్లి అటు పోలీసులు వస్తున్నారని తెలుసుకుని డ్రైవర్ ని కారును వదిలిపెట్టి వెళ్లిపోయినట్టు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ రెండు డిఎస్పీ బృందాలు ఆంధ్ర నుంచి వచ్చిన డిఎస్పీ బృందాలు అటు కర్ణాటక సైడ్ ఇటు మహారాష్ట్ర సైడ్ రెండు బృందాలు కూడా పిన్నెల్లి కోసం గాలింపు చర్యలు చేసుకుంటూ వెళ్తున్నాయి. ప్రస్తుతానికైతే పిన్నెల్లి తమకు దొరకలేదు, పిన్నెల్లి ఇంకా చిక్కలేదు అని చెప్పు అంటే తెలంగాణ పోలీసులు అయిన సంగారెడ్డి పోలీసులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. పిన్నెల్లి పట్టుకునేందుకు తాము కూడా ప్రయత్నం చేస్తున్నారు, తాము కూడా సమాచారం ఇచ్చారు కాబట్టి పిన్నెల్లి కోసం కూడా తాము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి అటు సంగారెడ్డి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే పిన్నెల్లి తమకు చిక్కలేదు, ఒకవేళ అటు ఆంధ్ర పోలీసులు కనుక చిక్కితే తాము కలిగే సమాచారం లేదు అని చెప్పి కూడా సంగారెడ్డి పోలీసులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.